ఈరోజు తిరిగి మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క మాటలను నేర్చుకోవడానికి పిల్లలను వాటిని నేర్పించడానికి సిద్ధపడటకు దేవుడిచ్చిన ఈ ఆశను బట్టి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి క్లాస్ రూమ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి నిన్నటి క్లాస్ జరగలేదు కనుక ఈరోజు రేపు క్లాసెస్ ఉంటాయి, గమనించండి. ఈరోజు టీచర్స్ ఓరియంటేషన్ మంగళవారం బుధవారం జరగాల్సిన క్లాసు, బుధవారం లక్షవారం ఉంటాయి కనుక గమనించండి. వీలైనంత మటుకు క్లాసెస్కి అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీకు డాక్యుమెంట్స్ పంపిస్తున్నా కానీ చదివింది ఒక రకంగా ఉంటుంది, ఒకసారి విని దానిని పాటించగలిగితే అంటే దాన్ని నేర్చుకోగలిగితే మనకి ఇంకా దాని ఎఫెక్ట్ బాగుంటుంది. మనం గమనించగలిగితే ఈ చిల్డ్రన్ క్లాసెస్లోనే అంటే రెగ్యులర్గా మనకు అయ్యే క్లాసెస్లోనే మనం పిల్లలకి అంటే బిగినర్ లెవెల్కి ఎలా బోధించగలగాలి, పెద్దవాళ్ళకి ఎలా బోధించగలగాలి, ఏ అంశాల మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సో అది రావాలి అని అంటే కనుక మీరు జాయిన్ క్లాసెస్కి జాయిన్ అవ్వగలిగినప్పుడు మాత్రమే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే మనం పిల్లలకి చెప్పాలి అని ఏదైతే మనం ప్రిపేర్ అవుతూ ఉన్నామో దాన్ని మనం నేర్చుకునడానికి ఈజీగా ఉంటుంది అని నా ఉద్దేశం. సో దయచేసి కష్టము అని అనుకోకుండా కొన్ని నెలలు ఇంకా మనకి మహా అయితే నవంబర్ అండ్ డిసెంబర్, అక్టోబర్ చివరికి వచ్చేసాం, నవంబర్ అండ్ డిసెంబర్, డిసెంబర్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి మనది కంటెంట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే నవంబర్ ఎండింగ్కే మన కంటెంట్ క్లోజ్ అవుతుంది, డిసెంబర్లో మనకు అంత ప్రాక్టీస్ సెషన్స్ నడుస్తాయి. సో ఈ కొద్ది నెలలు, ఈ రెండు నెలలు మహా అంటే ఒక 8 వారాలు మనం కష్టపడగలిగితే మనం పిల్లలకి నేర్పించగలుగుతాం. వాళ్ళకి ఏదైతే దేవుడు నేర్పించాలి అని అనుకుంటున్నాడో ఆ విషయాల్ని మనం బోధించగలుగుతాం, నేర్పించగలుగుతాం. దానికి సిద్ధపాటు చాలా అవసరం. ప్రతిదానికి సిద్ధపాటు లేకుండా లేదు నాకు తెలుసు నేను చేయగలుగుతాను అని ముందుకెళ్ళడం కన్నా ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్డ్గా సిద్ధపాటు కలిగి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్, ఏ పని చేసినా కూడా. మరి అదేవిధంగా మనం చెప్పేటప్పుడు, క్లాసులు చెప్పేటప్పుడు మీరు గమనించవలసింది ఏంటి అని అంటే, సరే ఒక ప్రవక్త తీసుకోవచ్చు, అబ్రహామే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అబ్రహాం గురించి మనకి చాలా సందర్భాలు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ముందు సందర్భాలన్నీ తెలిసి ఉండాలి. మాకు తెలిసినవన్నీ పిల్లలకి చెప్పేస్తామని అంటే వాళ్ళు పిల్లలు, పెద్దలకే కొంచెం డోస్ ఎక్కువైందా అని మన పెద్ద ఆయన జైశాల్ గారు డోస్ ఎక్కువైపోయిందని ఆపేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం వారం వారం. అంటే ఎంతవరకు చెప్పగలగాలో, దేని మీద స్ట్రెస్ అంటే మనం తీసుకున్న టాపిక్కి ఏది అవసరమో అది మాత్రం చెప్పగలగాలి. కానీ మనకు అన్నీ తెలిసి ఉండాలి అని ఎందుకు అంటున్నానంటే పిల్లలు ఎవరన్నా ఆసక్తి కలిగి వచ్చి ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఒక టీచర్గా, బోధించేవారిగా. గనుక మనం అన్ని సందర్భాలు తెలుసుకుని ఏవైతే వాళ్ళకి చెప్పగలుగుతామో వాటిని మాత్రం మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. మనం ఫస్ట్ సెషన్ అంటే మన క్లాసెస్లో ఏంటి అని అంటే మార్నింగ్ అసెంబ్లీ ఉంటుంది, ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్, తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 2, 3, 4, 5 రోజులు మాత్రం అసెంబ్లీ, తర్వాత పెద్ద పిల్లలందరికీ కూడా అంటే సబ్ జూనియర్స్, జూనియర్ సీనియర్స్కి ఫస్ట్ సెషన్లో ఎగ్జామ్ అయిపోతుంది. 10:30 లేదా 10:30-11 మధ్యలో సెషన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ తర్వాత సెషన్లో మనం ఉదయకాలంలో వాళ్ళకి పితరులు చూపిన త్రోవ, మనకన్నా ముందు వారు నడిచిన త్రోవ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్నాం. దాంట్లో మొదటి రోజుని అబ్రహాము చూపిన త్రోవ, రెండవ రోజు ఇస్సాకు చూపిన త్రోవ, మూడవ రోజు యాకోబు చూపిన త్రోవ. ఈ 3 రోజులు చెప్పిన తర్వాత ఇంకా 4వ రోజుకి వచ్చినప్పటికి మనం ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చేస్తున్నాం, 5 రోజుని కంక్లూడ్ చేయబోతాం. సో 4వ రోజుని మనం కొత్త నిబంధనలోకి వచ్చేయాలి. పాత నిబంధనలో వీళ్ళు ముగ్గురిని చూపిస్తూ కొత్త నిబంధనలో ఉన్న అంశాలను కూడా వాళ్ళకి జోడించి చెప్పగలగాలి. అంటే ఇదంతా ఓల్డ్ జనరేషన్, ఇది ఎప్పుడుదో కొన్ని వేల 2,000, 3,000, 3,500 సంవత్సరాల క్రితంది కాబట్టి వాళ్ళ జనరేషన్ వేరే, వీళ్ళ జనరేషన్ వేరే అని అనుకోకుండా నేటి కాలంలో ఉన్న సందర్భాలను కూడా చూపించి చెప్పగలగాలి. కాబట్టి దీంట్లో మనం ప్రవక్తలు అండ్ అపోస్తలుడు ఇద్దరు చూపిన మాదిరిని మనం చెప్పబోతున్నాం. కాకపోతే
ప్రవక్తలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని మీద చాలా కొంచెం స్ట్రెస్. మనకు ఒకవేళ ఉన్న 45 మినిట్స్ లో 15 నిమిషాలు మాత్రమే ప్రవక్తల గురించి చెప్పాలి, మిగిలిన 1/2 అవర్ కూడా అపోస్తలుల గురించి చెప్పాలి. ఇది గమనించండి, మొదటి 15 నిమిషాలు మాత్రమే ప్రవక్తలను గురించి చెప్పాలి, చివరి మిగిలిన 45 నిమిషాలు మాత్రం అపోస్తలుడు చూపిన మాదిరిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక ఎందుకు వీళ్ళను మాత్రమే తీసుకుంటున్నాము అంటే, చాలామంది ఉన్నారు దేవుని కోసం నడిచిన వారు చాలామంది ఉన్నారు, కానీ మనం కేవలం 3 ప్రవక్తల మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. దాంట్లో ఏంటి అని అంటే, మన టైటిల్ గుర్తుంటే వాక్యం కీవర్డ్స్ చూసుకుంటే సామెతల గ్రంథం 22:6 చూసుకుంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. బాలుడుగా ఎవరు నేర్చుకున్నారు, నేర్చుకున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా తొలగిపోకుండా ఉన్న ప్రవక్తలను మాత్రమే ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నాం. మిగిలిన వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది మనకు తెలియదు, కానీ వీళ్ళు బాల్యం నుంచే, వారి బాల్యం దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు అనేది మనకు తెలుసు. ఏ విధంగా పెద్దవాళ్ళైనా తొలగిపోకుండా ఉన్నారు అనే సందర్భాలు కూడా మనకు తెలుసు. కాబట్టి కేవలం 3 సందర్భాలను తీసుకుంటున్నాం, 3 వ్యక్తులను తీసుకుంటున్నాం. దాంట్లో కూడా మనం ఎక్కువగా వాళ్ళను గూర్చిన డీటెయిల్స్ లేదా వాళ్ళ సందర్భాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొదటిగా చూసుకుంటే సమూయేలు బాలుడుగానే ఎలా ఉన్నాడు, పెద్దవాళ్ళైనప్పుడు ఏం చేశాడు, ఈ రెండింటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సమూయేలు గురించి చూసుకుంటే గనక షార్ట్ గా 5 మినిట్స్లో చెప్పగలగాలి. సమూయేలు అనగానే ఎల్కానా హన్నా యొక్క కుమారుడు. ఈ సమూయేలు స్పెషాలిటీ ఏంటి అని ఆలోచించగలిగితే, బాల్యములోనే పాలు విడిచిన తర్వాత తన తల్లి హన్నా ఏం చేసింది అని అంటే, తీసుకుని వచ్చి వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడ అని అంటే, దేవుని మందిరంలో, షిలోహులోని దేవుని మందిరంలో ఏలి యొద్ద సమూయేలును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ బాలుడైన సమూయేలు ఏం చేశాడు అని అంటే, ఏడ్చుకుంటా కూర్చోలేదు, మందిరములో యాజకుడైన ఏలి ఎదుట నారతో నీయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేశాడు. ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటా అని మనం ఆలోచించగలిగితే, ఇప్పట్లో ఉన్న పిల్లలు ఎంతమంది అసలు వారం వారం క్రమం తప్పకుండా సమయానికి మందిరానికి వెళ్ళగలుగుతున్నారు? టైంకి మందిరానికి మమ్మీ వాళ్ళు లాక్కెళ్తే వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఈరోజు ఆదివారం నేను దేవుని సన్నిధిలో కనిపించాలి, ఆయన ఎదుట నేను ఉండాలి అని ఆసక్తితో వెళ్ళగలుగుతున్నారా? మరి సమూయేలును చూస్తే దేవుని మందిరంలోనే ఉండిపోయాడు, ఆయనకి ఇల్లు అన్నది లేదు, ఇంకా మందిరమే ఆయన ఇల్లు, మందిరంలోనే ఉండిపోయాడు. తల్లి తండ్రి అందరినీ వదిలిపెట్టి బాల్యంలోనే దేవుని సన్నిధిలో ఉండిపోయాడు. ఉండినప్పుడు కూడా ఎలా ఉన్నాడు అని అంటే, నారతో నీయబడిన ఎఫోదు ధరించుకుని దేవుని ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలో మీరు వెళుతున్నప్పుడు మీ వస్త్రధారణ కూడా ఇంపార్టెంటే. చిరిగిపోయిన బట్టలు, వస్త్రాలు అంటే, ముందు వాళ్ళకి ఫిజికల్ గా కనిపించడం, ఫిజికల్ గా ఉండడం నేర్పించగలిగితే అప్పుడు ఆత్మీయంగా ఎలా ఉండాలి అనే సందర్భాల్ని మనం నేర్పించగలుగుతాం. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, మనం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా క్రమంగా మనం ఉండాలి, మన బట్టలు, మన వస్త్రధారణ, మన మాటలు సమస్తము క్రమంగా ఉండాలి అని తెలియాలి అని అంటే, వారు వేసుకునే వస్త్రధారణ కూడా ఇంపార్టెంట్. చిరిగిపోయిన బట్టలు, ఇప్పుడు జీన్స్ చిరిగిపోయిన టాన్ జీన్స్ అంటారు, ఇవి వేసుకుని చర్చకు వస్తున్నారు అనుకోండి, చూసే వాళ్ళకి కూడా అరే చర్చకొచ్చేటప్పుడైనా కొంచెం సరిగ్గా బట్టలు వేసుకోలేవా అని పెద్దవాళ్ళు వెంటనే అంటారు. అంటే నువ్వు దేవుని మందిరంలో కనిపించేటప్పుడు ఎలా ఉన్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది చూసుకుంటే, సమూయేలు తల్లి సంవత్సరానికి ఒక్కసారే ఒక అంగిని తీసుకొచ్చి కుట్టి వాడికి ఈ సమూయేలుకి ఇస్తూ ఉండేది. ఈనాటి పిల్లల్ని ఆలోచించండి, కోరికలకు అసలు గుర్రాలే, ఓ ఎన్ని బట్టలు ఎన్ని వస్తువులు ఎంత ఇచ్చినా కూడా ఇంకా 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 ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు ఇలాంటి దాంట్లోనే ఉన్నారు. మరి సమూయేలు ఏం చూపిస్తున్నాడు త్రోవ, మీరు ఉండవలసింది, మీరు ఎదగవలసింది, మీరు చేయవలసింది, ఎలా ఉంటున్నాము పిల్లలకి అనే దాని మీద మనం నేర్పించాలి. చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇది చాలా ఇంపార్టెంట్.
మనుషుల దయ యెహోవా దయ రెండు కూడా సంపాదించుకుంటూ పిల్లలు ఎదగాలి. ఇక ముందుకు వెళ్ళిపోతే సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పడుకున్నాడు. ఈ ఈవెంట్ ని మనం హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకు హైలైట్ చేయడం అనేది కూడా నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని మందిరంలో పడుకున్నాడు, దీపం ఇంకా ఆరిపోలేదు. అంటే మరీ లేట్ నైట్ కాదు, దీపం ఆరిపోలేదు అంటే దీపం ఎలిగి పడుకునే ముందు నూనె వేసి వెలిగించి పెడతారు. అది ఆరిపోవడానికి ఒక గంట, రెండు గంటలు లేదా మూడు గంటలు, అప్పుడే నిద్ర పట్టింది అని అనుకోవచ్చు మనం. ఈ టైంలో అసలు అప్పటి వరకు దేవుని వాక్కు అంటే తెలీదు, దేవుడు మాట్లాడతాడు అనేది అరుదు. ఆ టైంలో అసలు దేవుడు మాట్లాడటమే మానేశాడు. ఆ టైంలో దేవుని వాక్కు వినిపించింది. ఇలా వినిపించినప్పుడు సమూయేలు లెగిసి ఎలి దగ్గరికి వెళ్ళాడు. నాయన నువ్వు నన్ను పిలిచావా, వచ్చాను అన్నాడు. లేదు వెళ్ళిపో, నేను పిలవలేదు అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వినిపించింది, మళ్ళీ లేచి వెళ్ళాడు. వృద్ధుడైన ఎలి దగ్గరికి మళ్ళీ లేచి వెళ్ళి ఎందుకు పిలిచావు అని అడిగాడు. సరే ఏలికి అర్థమై ఈసారి నీకు వినిపించినప్పుడు చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నువ్వు చెప్పు అని చెప్పంగానే సరే అని వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ సందర్భం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటే, ఇక్కడ మూడోసారి దేవుని వాక్ ప్రత్యక్షం అవ్వడం, సమూయేలుతో మాట్లాడడం, ఏలీ కోసం చెప్పడం, ఇదిగో ఏలీ కుమారులు మాట వినట్లేదు, ఇదంతా ఏంటంటే మనకు తెలిసి ఉండాలి కానీ మనకు అది చెప్పవలసిన అవసరం లేదు. ఇక చూస్తే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లలుగా చాలా ఇంపార్టెంట్. పిలిచిన వెంటనే అసలు పలుకుతారా? నిద్రపోతున్నప్పుడు వదిలేయండి, మెలకుగా ఉన్నప్పుడైనా పిల్లల్ని పిలవగానే అరే అని పిలవగానే ఉన్నాను అని అంటారా? అని మీ దగ్గరికి వస్తున్నారా? అస్సలు నేను చూసినంత వరకు అయితే పిల్లలు పలకడానికి కూడా కష్టమే. మనం 10 సార్లు పిలిచినా అనడం కూడా కష్టమే. వాళ్ళకి అనరు, ఎరా వినిపించట్లేదంటే అంటారు. మళ్ళీ ఇంకో 10 సార్లు పిలిస్తే కానీ రారు వాళ్ళు. అంటే ఎలా అయిపోయిందంటే నేటి సందర్భంలో పిల్లలు కేర్లెస్నెస్, అది చాలా డేంజర్. నువ్వు నీ తల్లిదండ్రుల మాట, నీ టీచర్స్ మాట, నీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినడం, అట్లీస్ట్ చెవిని పెట్టుకుని రెస్పాన్స్ ఇవ్వడమే నీకు రాలేకపోతే దేవుడి మాటను వినగలుగుతావా? అసలు దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడతాడా? దేవుడు దయ్యలో నువ్వు పెరగాలి అని చెప్తున్నప్పుడు దేవుని మాటలు నువ్వు వినాలనంటే నువ్వు ఎంతవరకు లోపడగలుగుతున్నావు? నువ్వు పిలిచిన వెంటనే నువ్వు రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నావు? నిద్రపోతున్నాడు ఏలి, నిద్రపోతున్నాడు సమూయేలు, నిద్రపోతున్నాడు వినిపించినాడు. అబ్బా ముసలోడు ఎందుకు ఊరికనే పిలుస్తున్నాడు అని ఏమైనా అన్నాడా? వెళ్ళాడు అడిగాడు. రెండోసారి పిలిచినప్పుడు కోపం తెచ్చుకున్నాడా? నో, విసుక్కోవడం, కోపం తెచ్చుకోవడం, రెస్పాన్స్ ఇవ్వకపోవడం కామన్గా పిల్లల్లో ఉన్న సందర్భాలు. వీటి నుంచి వాళ్ళు సమూయేలును చూసి నేర్చుకుని సెట్ అయిపోవాలి. సెట్ అయ్యేటట్లుగా మనం వారికి బోధించగలగాలి. సమూయేలు ఇంతగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమవుతా ఉందంట. ఎంత మంచి మాట రాయబడిందనంటే సమూయేలు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలేదు. ఏదన్నా సమూయేలు నోట నుండి ఒక మాట వస్తే ఆ మాట తప్పిపోలేదు. మన మాటలు పిల్లలకైతే ఇప్పుడు అంటే కరెంట్ నేను చూస్తున్నంత వరకు, మేబీ మీ దగ్గర మంచి పిల్లలు ఉండొచ్చు, వెరీ గుడ్, కానీ నేను చూస్తున్నంత వరకు పిల్లలు ఎలా ఉంటున్నారు అని అంటే నోరు తెరిస్తే అబద్ధాలు. చేసావా, చేసేసాను అంటారు. ఒరిజినల్కి బుక్ కూడా తీరు. హోంవర్క్ అయ్యిందా? ఎక్కడా కూడా అసలు భయము అనేది కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఇది లేనే లేదు. ఇది మనం సమూయేలు నుంచి వారికి నేర్పించే అంశాల్లో చాలా ముఖ్యమైనది. ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో ఉండడం. ఈ మందిరానికి వెళ్తున్నాం, వెళ్ళి అన్న పరిచర్య చేయగలుగుతున్నారు, ఏదన్నా చిన్న పని అయినా చేయగలుగుతున్నారు మందిరంలో, కనీసం మ్యాట్స్ వేస్తున్నారా, ఏదన్నా క్లీన్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యరు, వెళ్తారు. వాకింగ్ చెప్తూ ఉంటే అలా బొమ్మలు వేసుకుంటూ ఉంటారు, రాసుకుంటారు, ఏదో చేస్తారు. కొంతమంది మాత్రమే కూర్చుని చక్కగా భయభక్తులతో వాక్యాన్ని వింటారు, కొంతమంది మాత్రమే పని చేయగలుగుతూ ఉంటారు. కానీ రెండు ఇంపార్టెంట్. మందిరంలో ఉండాలని ఆసక్తి ఉండాలి, అక్కడ పరిచర్య చెయ్యాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. చెప్పిన మాటకు లోపడి మనుషుల దయ, దేవుని దయ సంపాదించుకోగలిగినప్పుడే దేవుని మాటలు నీకు వస్తాయి, దేవుడు నీతో మాట్లాడతాడు అనేది మనం సమూయేలు నుంచి మనం నేర్చుకుంటూ మన పిల్లలకి నేర్పించేటట్లుగా ఉండాలి. ఇక రెండో ప్రవక్తను గూర్చి గనక ఆలోచించగలిగితే మోషే గారు.
మోషే సందర్భం చూస్తే మోషే జననం బాల్యం ఆయన పెద్దగవడం ఇదంతా కూడా చాలా డిఫరెంట్ సినారియోలో జరుగుతుంది అంటే రెగ్యులర్ గా అయ్యేటట్టు కాదు అక్కడ సమూయేలు తల్లి మొక్కుకుంది కాబట్టి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక్కడ మోషే ఎక్కడ పెరిగాడు అని అంటే మంచిగా లేవి గోత్రంలో అమ్రాము యోకెబెదులకు పుట్టాడు మోషే మోషే పుట్టేటప్పటికి ఆల్రెడీ మిరియాము అహరోన్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక మంచి వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీ ఒక మంచి కుటుంబంగా చూడొచ్చు ఇక్కడ చూస్తే కానీ మోషే పుట్టే టైంకి అసలు మగపిల్లలు పుడితే చంపేయాలనే చట్టం ఆ టైంలో తల్లిదండ్రులు ధైర్యం చేసి మూడు నెలలు పెంచారు ఆ తర్వాత ఇంకా అవ్వలేదు బుట్టలో వేసి నీటిలో వదిలేశారు వదిలినప్పుడు ఇదంతా దేవుడు ప్రణాళిక చొప్పున ఫరో కుమార్తె చూడడం ఆ బాబుని తీసుకోవడం ఈ లోపల వాళ్ళ అక్క వెళ్ళి ఇగో నేను దాదిని తీసుకొస్తాను అని చెప్పి మళ్ళీ తల్లి దగ్గరికి తీసుకురావడం ఇలా తన బాల్యం అంతా కూడా ఒక ఏమంటారు సినిమాటిక్ గా జరిగిపోయింది అనమాట అంత డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ జరిగిపోయింది ఇలా బాల్యం అంతా పుట్టి పాలు విడిచే వరకు తల్లి వద్ద ఉన్న తర్వాత అంతా ఎక్కడ ఉన్నాడు అని అంటే ఫరో యొక్క గృహములో రాజు ఈజిప్షియన్ కి ఐగుప్తులో ఫరో అని అంటే దేవుడు లెక్క అలాంటి గృహంలో పెరిగినా కూడా ఎక్కడా కూడా తన ప్రజలను కానీ తన దేవుడిని కానీ వదలలేదు బాల్యములో పాలు విడిచే లోపల తల్లి వద్ద ఏమి నేర్చుకున్నాడో అది తన మనసులో నాటుకుపోయిందని చెప్పొచ్చు ఎందుకు అని అంటే ఒక సందర్భంలో ఏమంటాడంటే తన ప్రజలను చూడగోరి అంటే ఈయనకి లోపల ఏముందనంటే బేసిక్గా నేను ఫరో గృహంలో పెరుగుతున్నా నేను ఫరో వాడిని కాదు వీళ్ళు నా వాళ్ళు కాదు నా ప్రజలు అంటూ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళను చూడడానికి వెళ్ళాడు ఈ మనసు అనేది చాలా ఇంపార్టెంట్ మనసుతో మంచి మనసుతో ఏం వదిలిపెట్టుకున్నాడు అని అంటే చిన్నప్పటి నుంచి అంత లగ్జరీ లైఫ్ అనుభవించినా దాన్ని అంతా వదిలిపెట్టుకుని దేవుని కోసం శ్రమ అనుభవించడానికి ముందుకు వెళ్ళిపోయాడు ఇది కష్టం అని తెలిసినా శ్రమ అనుభవించడానికి వెళ్ళిపోయాడు ఇలాంటి మోషేలా మనం ఉండగలుగుతున్నామా అనేది మనం పిల్లలకు నేర్పించగలగాలి చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉంటున్నాము అనేది మోషే దగ్గర నుంచి చెప్పొచ్చు ఇక మూడవ ప్రవక్తగా చూసుకుంటే ఇర్మియా ఇర్మియా అనగానే చాలా కొద్ది విషయాలు మాత్రమే చాలామందికి తెలుస్తాయి ఎందుకంటే సమయాలు వినే ఉంటారు మోషే గుర్చి వినే ఉంటారు కానీ ఇర్మియా అనేది చాలా తక్కువగా చెప్పబడిన చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే గర్భంలో ఉండగానే దేవుడు నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్తాడు ఇర్మియాకి నేను బాలుడును నేను వెళ్ళలేను నేను చేయలేను అని చెప్పినప్పుడు దేవుడు నీ నోట నా మాట ఉంచాను శక్తిగల నా మాట ఏదన్నా చేయగలుగుతావు నువ్వు వెళ్ళు అన్నప్పుడు దానికి లోబడి బాల్యము నుండే దేవుని యొక్క ప్రవక్తగా ఎంచుకోబడినవాడు ప్రవక్త అనగానే దేవుని మాటలు చెప్పడానికి ఎన్నుకోబడినవాడు ఈ పిల్లలుగా ఉన్నవాళ్ళు ఎంతవరకు ఉండగలుగుతున్నారు బాల్యంలోనే ప్రవక్తలుగా వాడుకోగలుగుతున్నాడా దేవుడు దేవుని విషయంలో వాళ్ళు అంత నమ్మకంగా ఉంటున్నారా అంటే మేము చిన్నప్పుడు బాగానే లేదు మేము స్టేజ్ దగ్గర ప్రసంగాలు చేసేస్తున్నాం వెరీ గుడ్ కానీ నువ్వు నిలబడగలుగుతావా పిల్లలుగా ఉన్నప్పుడు ముద్దుగా ఉంటారు అందరూ వాక్యం చెప్పమంటారు వింటారు చేస్తారు చప్పట్లు కొడతారు కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు నిలబడగలుగుతున్నావా ఈ ఇర్మియా ప్రవక్తగా వాక్యాన్ని చెప్పడమే కాదు రాయించాడు రాసినప్పుడు ఇతన్ని బావిలో పడేస్తారు ఆ రాసిన పుస్తకాన్ని అగ్నితో కాల్చేస్తారు అయినా కూడా ఎక్కడా కూడా వెనుకు తిరగడం కానీ లేకపోతే హే ఈ శ్రమలు నాకొద్దు ఈ బావిలో నేను ఉండను అని కానీ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉండదు ఆయన శ్రమలకు వచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ అంశాలను నేర్చుకుని దేవుడి ద్వారా తెలుసుకుని మళ్ళీ చాలా అంశాలను రాసిన వాడుగా ఇర్మియా కనిపిస్తాడు కనుక మనం ఈ ప్రవక్తల నుంచి వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి అని అంటే ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకు ఓపికకు మాదిరిగా పెట్టుకోనండి పిల్లలకి ఈ శ్రమానుభవం ఓపికకి ఉంటున్నాయా చిన్న చిన్న సందర్భాల్లోనే ఉండలేనప్పుడు దేవుని కొరకు వాళ్ళు పెద్దయ్యాక ఎలా నిలబడగలుగుతారు అది వాళ్ళకి నేర్పించాలి ఇక రెండవ ముఖ్యమైన అంశానికి మనం వచ్చేయగలిగితే అపోస్తలులు మరియు శిష్యులు ఇక్కడ చూసుకోగలిగితే ఒక
బ్రాడ్ బ్యాక్గ్రౌండ్ లేదా ఒక హిస్టరీని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు గారికి ఎంతమంది శిష్యులు అనగానే ఎవరైనా కానీ 12 మంది శిష్యులు అని టక్కమని చెప్పేస్తారు. కానీ గమనించవలసింది ఏంటంటే ముందు చాలా మంది శిష్యులు ఉన్నారు, అనేకులు శిష్యులుగా ఉన్నారు. శిష్యులు ఇన్ ద సెన్స్ శిష్యరికం చేసేవాళ్ళు లేదా దగ్గర ఉండి నేర్చుకునేవాళ్ళు, అన్ని చూసి నేర్చుకునేవాళ్ళు, శిక్షణలో ఉండేవాళ్ళు. సింపుల్గా చెప్పాలి అంటే స్టూడెంట్స్ అనొచ్చు. స్టూడెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మన బైబిల్ ఓపెన్ బిఓఏ స్టూడెంట్స్, స్కూల్లో స్టూడెంట్స్ అనగానే వాళ్ళు రోజు క్లాసులకు వెళ్తారు, రోజు అక్కడ చెప్పినవన్నీ వింటారు, నోట్స్లు రాసుకుంటారు, రాస్తారు, నేర్చుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, దాంట్లో పాస్ అయి ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళని స్టూడెంట్స్ అంటాం. అలాగే ఇలా యేసుక్రీస్తుకి అనేక మంది శిష్యులు ఉన్నారు అంటే, కానీ అందులో కొంతమంది అనగా ఆయనకి ఇష్టమైన 12 మందిని మాత్రమే అపోస్తలులు అని పేర్లు పెట్టాడు. ఆ అపోస్తలులు అని పేర్లు పెట్టిన వారికి మాత్రమే కొన్ని అధికారాలు ఇచ్చాడు. మీరు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టవచ్చు, రోగము వ్యాధి అన్నీ స్వస్థపరచవచ్చు, ఇవన్నీ కూడా ఈ అధికారాలను ఇచ్చి పంపిస్తాడు. ఇలా పంపించాడు అని అంటే వీళ్ళు అసలు ఎలిజిబిలిటీ ఏంటి యేసుక్రీస్తు శిష్యులుగా ఉండడానికి? ఈ 12 మందిగా ఎవరైతే అపోస్తలుడుగా పిలువబడ్డారో వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి? ఇప్పుడు మనము కూడా శిష్యులుగా పిలువబడాలి అంతే కదా. ముందు మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, శిష్యులుగా ఉన్న తర్వాత మనం పంపబడాలి, వాక్యాన్ని చెప్పడానికి పంపబడాలి, పంపినప్పుడు శ్రమలు వస్తాయి, వాటిని అనుభవించాలి. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే ముందు అసలు నువ్వు శిష్యులుగా ఉంటున్నావా? అంతెందుకు? ఎవరు మొదటగా క్రైస్తవులు అనబడ్డారు అని అంటే అంత్యోకయలో ఉన్న శిష్యులు మొదటగా క్రైస్తవులు అనబడ్డారు. అంటే ముందు నువ్వు శిష్యుడిగా ఉన్నప్పుడే, శిష్యుడిగా నేర్చుకున్నప్పుడే నువ్వు క్రైస్తవుడిగా మారగలుగుతావు. ముందు శిష్యుడిగా నువ్వు చేయలేనప్పుడు, నువ్వు నేర్చుకోలేనప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళలేవు. ఇలా వెళ్ళాలి అంటే శిష్యులు ఏం చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంది అని మనం చూడగలిగితే మనం చాలా సందర్భాలు నేర్చుకోవచ్చు. పిల్లల సంగతి అటుంచితే పెద్దలుగా ముందు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పచ్చు. మొట్టమొదటిది ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్, పిలుపునకు లోబడి వెంబడించాలి. అదే అబ్రహాము చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబు చేశాడు. దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడి వాళ్ళకున్నదాన్ని వదిలిపెట్టుకుని లేదా శ్రమ అయినా ముందుకొచ్చి చెప్పినట్టు చేశారు. ఇక్కడ శిష్యులు కూడా యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఫాలో మీ, నన్ను వెంబడించండి అనగానే వాళ్ళకున్నదాన్ని అంతా విడిచిపెట్టారు. ఇప్పుడు పేతురు ఆంద్రేయా చూస్తే వాళ్ళకు వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు, వలలు విడిచి వెంబడించారు అని ఉంటుంది. ఇక యాహాను యాకోబు, జబదయ్య కుమారులని యోహాను యాకోబుకి వచ్చేటప్పటికి వాళ్ళేం విడిచారంటే వాళ్ళ వలలే కాదు, వాళ్ళ తండ్రిని కూడా విడిచిపెట్టి వాళ్ళకున్నదాన్ని విడిచిపెట్టి వచ్చారు. అందుకే పేతురు గారు ఒకనొక సందర్భంలో ఏమంటారు అని అంటే, మేము మా కుటుంబాలని, భార్యల్ని, తల్లిదండ్రులని, మాకున్నదాన్ని అంతా వదిలిపెట్టి వచ్చేసాము, మరి మాకేంటి, ఏం చూస్తుంది అని అంటే, మీకు ఇహలోకమందు పరలోకమందు కూడా మీకు కావాల్సినంత దేవుడు అనుగ్రహిస్తాడు అని ఒక మంచి వాగ్దానాన్ని కూడా వీళ్ళు పొందుకున్నారు. ఇక మనం చూసుకోగలిగితే ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, శిష్యులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం క్రీస్తుని వెంబడిస్తున్నారు అని అంటే, నిజంగా ఈ అనేక మంది శిష్యులు ఉన్నారన్నాను చూడండి, వాళ్ళు దేనికోసం వెంబడిస్తున్నారు అని అంటే, సూచనలు చూచడం వలన కాదు, వాక్యం నేర్చుకోవడానికి కాదు, భుజించి రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే, అంటే ఫుడ్ కోసం వెంబడించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు శిష్యులు కాదు. నిజంగా ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటని విన్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అసలు ఆరో అధ్యాయంలో యోహాను సువార్త ఆరో అధ్యాయం మీకు టైం తీసుకుని యోహాను సువార్త ఆరో అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నించండి. అంటే చాలా సందర్భాలు శిష్యులుగా చాలా సందర్భాలు మనకు అక్కడ అర్థం చేసుకోవడానికి, అంటే వారి లైఫ్ అనేది మనకు అర్థం కావడానికి చాలా యూజ్ ఉంటుంది. నేనే జీవాహారము, నా శరీరం తిని నా రక్తం తాగితేనే నిత్య జీవము అని చెప్పగానే చాలామంది ఇదేంటి ఇలాంటి బోధ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారట. అంటే బోధ వింటున్నప్పుడు కూడా వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శిష్యులు కాదు. ఇప్పుడు మనకు అర్థం కాలేదు, అర్థం కాకపోతే ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు, లేచి వెళ్ళిపోవడం కరెక్టా? నో, మిగిలిన వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోతారా అని క్రీస్తు అడుగుతాడు.
మేమెక్కడికెళ్ళిపోతాం, నువ్వే కదా నిత్య జీవపు ఓటలు కలిగిన వాడివి, మేమెక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఒక మంచి మాట అంటాడు, దేవుని కృప ఉన్నవాళ్ళుగా మీరు ఉన్నారు కాబట్టే మీరు నిలబడ్డారు, దేవుని కృప ఉంది కాబట్టే మీరు నిలబడ్డారు. అంటే శిష్యులుగా ఉండాలి అని అంటే దేవుని మాటకు లోబడాలి, ఆయన్ని వెంబడించాలనే మనసు కావాలి, నేర్చుకోవాలి అనుకునే తత్వం ఉన్నప్పుడు మాత్రమే దేవుని కృప తోడై ఉండి ముందుకి వెళ్ళగలుగుతాము. శిష్యరికం చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. నేను నేర్చేసుకుంటున్నాను అని అంటే అది చాలా అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఒక ఇంటర్న్షిప్ అంటాం, అది ఎంత కష్టం, అది కంప్లీట్ అయితేనే మనకు రేపొద్దున జాబ్ వస్తుంది. శిష్యుడిగా మనం పరిపూర్ణత్వంలోకి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే క్రైస్తవులుగా మారగలుగుతాం. ఇక ఈ శిష్యులుగా కొన్ని వాళ్ళు ఏం చేశారు, అందులో ఏవి మనకు చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవ్వచ్చు అనేవి చూడగలిగితే, బోధ అర్థం కాలేకపోతే అడిగి తెలుసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు క్లాస్లో వింటున్నారు, వాక్యం చెప్తున్నాం, చెప్తున్నప్పుడు బాగుంది అని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, చాలే మాకు తెలిసిన సందర్భాలే చెప్పారు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏదో చెప్పారండి మాకు అర్థం కాలేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా అర్థం కాలేదు అన్నప్పుడు ముందుకు వచ్చి ఇది ఏంటి అని అడిగి తెలుసుకునే వాళ్ళుగా ఎంతమంది ఉంటున్నారు? కానీ శిష్యులు ఉన్నారు. ఉపమానాలు చెప్తున్నప్పుడు అయ్యా నువ్వు ఎప్పుడు ఉపమానాలతోటే మాట్లాడుతున్నావు, ఎందుకు ఉపమానాలు మాకు దీని అర్థం ఏంటి, ఇది మాకే చెప్తున్నావా ఇంకెవరికన్నా చెప్తున్నావా అని అడిగి దాని భావాలని తెలుసుకొనడానికి ముందుకు వచ్చారు. శిష్యులుగా ఉండాలి అని అంటే మొట్టమొదట వెంబడించడం అయితే, రెండవది బోధ వింటున్నప్పుడు అడిగి తెలుసుకోవాలి, భావాన్ని అడిగి తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. నువ్వు అడిగినప్పుడు నీకు విశదపరచబడుతుంది, నీకు చెప్పగలుగుతాడు దేవుడు. ఇక రెండవది చూసుకుంటే యేసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేశారు ఈ అపోస్తలుడిగా ఉన్నవాళ్ళు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నారు. నువ్వు శిష్యుడిగా ఉన్నప్పుడు నువ్వు బోధకుడితో ప్రయాణం చేయగలుగుతున్నావా? లేదండి, ఆదివారం ఒకటి వెళ్తున్నాను వస్తున్నాను అయిపోయింది. నువ్వు నీ బోధకునితో పాటు ప్రయాణం చేయగలగాలి. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, మనలో ఉన్న అల్పవిశ్వాసం దృఢపరచబడుతుంది. ఎందుకు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకోగలిగితే, యేసుక్రీస్తుతో పాటు ధోనిలో శిష్యులందరూ వెళ్తూ ఉంటారు, అక్కడ పెద్ద తుఫాను వచ్చి కొడుతుంది, యేసుక్రీస్తు పడుకుంటాడు, అయ్యో నీ చింత లేదా మేము చచ్చిపోతున్నాం అనగానే యేసు తుఫానుని గాలిని గద్దించినప్పుడు అది నిమ్మళమైపోద్ది, సముద్రం నిమ్మళమైపోద్ది. అప్పుడు అల్పవిశ్వాసులారా అని తిట్టితే ఇప్పుడు చూసిన యేసుప్రభు ఇలాగే అంటాడు, త్రతనే ఉంటాడు మమ్మల్ని అని అనుకోలేదు. మేము విశ్వాసము వృద్ధి పొందించుము అని అడిగారు అని అంటే ఆయన చెప్పిన ప్రతి మాటని కూడా ఆలోచించగలిగారు, తిట్టాడు వెంబడించడం మానేలేదు, ఈయన ఎవరో అని అనుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇన్డీటెయిల్గా ఇన్డెప్త్గా మనం ఒకరి గురించి అర్థం చేసుకోగలుగుతాం. మన ప్రయాణం దేవునితో పాటు, దేవుని బోధ చేసేవాళ్ళతో పాటు మన ప్రయాణం కొనసాగుతుందా అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక శిష్యుడిగా నీ జీవితంలో ఉండాలి. ఇక ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు అంటే కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థించినప్పుడే ఆయన చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. నువ్వు ఒకవేళ అపోస్తలుగా పిలిచే సందర్భాన్ని చూస్తే రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్న వచ్చి నాకు ఇష్టమైన వారిని పిలిచాడు అన్నాడు. రాత్రంతా ప్రార్థన చేసి బయటకు వచ్చేటికి ఈ ఇష్టమైన 12 మంది లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్లో పేతురు మధ్యలో యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు కదా అని వెళ్ళిపోయి బలలు మళ్ళీ బాగు చేసుకోవడం ఇంకేదైనా పని చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు పేతురు లిస్టులో వచ్చేవాడా? నో. ప్రతి టైంలోనూ కూడా సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రయాణంలో సహవాసం, ప్రార్థనలో సహవాసం. ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళకి అధికారం ఇచ్చి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు కొన్ని చెయ్యలేరు, ఇదిగో మాకు మేము ఎన్ని చేసామో అని అప్డేట్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాలన్న పరిస్థితి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రూపాంతర సందర్భం, అక్కడ వీళ్ళు వెళ్ళగొట్టలేని పరిస్థితి, అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారిని గద్దిస్తాడు, నేను ఎంతకాలం మీతో ఉంటాను అని గద్దిస్తాడు, స్వస్థత చేస్తాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మళ్ళీ వచ్చి
యేసుక్రీస్తుని అడుగుతారు, మేము ఎందుకు చేయలేకపోయాం, మేము ఎందుకు చేయలేకపోయాం అంటే ప్రతి విషయంలో తిరిగి మనం దేవుని దగ్గరికి, తిరిగి మనం మన బోధకుల దగ్గరికి, తిరిగి మనం నేర్చుకునే స్థితికి వెళ్ళగలుగుతున్నామా? అది ఏ సందర్భం అవ్వచ్చు, అల్పవిశ్వాసులని తిట్టినప్పుడు అవ్వచ్చు, కష్టం వచ్చినప్పుడు అవ్వచ్చు, ప్రార్థన చేసేటప్పుడు అవ్వచ్చు, మనకి ఇవ్వబడిన ఒక పనిని మనం నెరవేర్చి గలిగినప్పుడు రిటర్న్లో వచ్చి చెప్పారు, నెరవేర్చలేనప్పుడు కూడా ఎందుకు మేము నెరవేర్చలేకపోతున్నాం అని తెలుసుకుని ముందుకు చేయగలిగారు, అలా చేయగలగాలి. ఇక చివరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు సిలువ అప్పగించబడినప్పుడు వీళ్ళు అభ్యంతరపడ్డారు, విడిచి పారిపోయారు. కానీ తిరిగి యోహాను సిలువ దగ్గరే ఉన్నట్టుగా చూడొచ్చు, పేతురు కూడా దూరం నుంచి వెంబడించినట్లుగా చూడొచ్చు. అంటే ఒకవేళ కొన్ని పరిస్థితులు వదిలివేయాల్సిన పరిస్థితి, పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినా తిరిగి నువ్వు మళ్ళీ రాగలగాలి, అదే నిజమైన శిష్యుడు. అప్పుడు మాత్రమే నువ్వు అపొస్తలుల లెక్కలోకి వస్తావు. అలా ఉండగలుగుతున్నారా? శిష్యులుగా నిజంగా ఏమి నేర్చుకోగలుగుతున్నారు? ఇంకా కొన్ని సందర్భాలు మనకు నచ్చవు, అలాంటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? ఈ సందర్భం కనుక చూస్తే ఒక స్త్రీ వస్తుంది, యేసుక్రీస్తు పాదాలని అత్తరుగుడ్డ పగలగొట్టి కడిగేసి చేసేసి చేస్తుంటే అక్కడ ఉన్న శిష్యులు ముందు విసుక్కుంటారు, ఎందుకు ఈవిడ ఇలా చేస్తుంది అని. ఈ లోపల ఒక శిష్యుడు ఉంటాడు, ఇది అమ్మి 300 దేనాలకు అమ్మి బేదాలకు పంచిపెట్టేచ్చు కదా అంటాడు. నిజంగా బేదల మీద ప్రేమ? నో, ధనము మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, కానీ బేదల మీద ప్రేమ కాదు. ఆ సందర్భాన్ని అలా ఒకవేళ కనుక మీరు సువార్తలు 3 చదవగలిగితే అక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ఇలా అనగానే లేచి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను యేసుక్రీస్తుని అప్పగిస్తే నాకేమిస్తారు అని అడిగే దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఒకవేళ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, లేచి వెళ్ళిపోవడం పెద్ద గ్రేట్ కాదు, ఎవరన్నా చేయగలుగుతారు, నువ్వు ఉండి ఏంటి ఎందుకు ఇలా చెప్పారు అని నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతున్నావు? శిష్యుడిగా ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా శిష్యరికంలో మనం ఫేస్ చేయవలసినవి. ఇవి చేసినప్పుడు మాత్రమే మనం శిష్యులుగా ఉండగలుగుతాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ముందుకు వెళ్ళిపోతే సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు. అసలు ఎలా పాలిభాగస్తులు అయ్యారంటే స్టార్టింగ్లో చూడగలిగితే, అసలు మనకి సువార్తలు ఎలా పాలిభాగస్తులు అయ్యారు అని ఆలోచించగలిగితే మార్కు సువార్త 1:38 స్వస్థతలు అందరూ పేతురి ఇంట్లో పేతురత స్వస్థత పొందుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు, పొద్దున్న చూసేటికి యేసుక్రీస్తు కనిపించరు. కనిపించిన సందర్భంలో ఏం జరుగుతుంది అని అంటే పేతురు అతనితో పాటు అందరూ కలిసి వెతకడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట అంటాడు, ఇతర సమీప గ్రామంలోనూ సువార్త ప్రకటించుటకు వెళ్ళుదము రండి, నేను ఇందు నిమిత్తమే కదా వచ్చాను అని చెప్పినప్పుడు సువార్త ప్రకటన మేమా, ఏం చేయాలా, మాకేమొచ్చు, మాకేమి రాదు, మేము ఎందుకు అని అనలేదు. ఇనీషియల్గా మేబీ వాళ్ళకి ఇంకా అంతగా చెప్పలేకపోయి ఉండొచ్చు, చేయలేకపోయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తుతో పాటుగా వెళ్ళారు. ఇదే ప్రయాణంలో, ప్రయాణంలో ఉండాలని చెప్పాం చూడండి, ఇది సువార్త ప్రయాణంలో మీరు పాలిభాగస్థులుగా ఉండగలిగితేనే నేర్చుకోగలుగుతారు. మనం ఒకరితో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక సందర్భాలు అర్థమవుతూ ఉంటాయి. ఒక లైఫ్ కనుక ఆలోచించగలిగితే, పెళ్లి కాకముందు భార్యాభర్తలుగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నప్పుడు ఒకరి కూర్చో ఒకరికి అండర్స్టాండింగ్ రాదు, కానీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఒక గృహంలో ఉండి వారి లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒకరి గురించి ఒకరు అనేక సందర్భాలు, అనేక విషయాలని తెలుసుకుంటూ వస్తారు. అంటే మీరు కలిసి ఉండడం, కలిసి ప్రయాణం చేయడం అంటాం దాన్ని. అలాగే క్రీస్తులో స్వార్థ ప్రకటనలో మనం పాలిభాగస్థులమైనప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. అలా పాలిభాగస్థులుగా ఉండాలి. ఇవన్నీ పిల్లలు చేయగలుగుతారా అనేది ఒక పెద్ద డౌట్ రావచ్చు. ఇవన్నీ పెద్దోళ్ళకైతే బాగానే ఉంటాయి, మిగిలిన అంటే కష్టం అవుతుంది కదా, పిల్లలు ఎంతవరకు చేయగలుగుతారు అని ఒకవేళ డౌట్ రావచ్చు. ఇంకా శిష్యుల గురించి చెప్తే శ్రమలు ఓర్చుకున్నారు, నిలబడగలిగారు, అవమానం పొందడం గ్రేట్ అని అనుకున్నారు. ఇదేంటంటే ఇంకా పీక్ లెవెల్ అన్నమాట. ఇంకా చూడగలిగితే పిల్లలుగా ఏం చేయగలుగుతారు, శిష్యులుగా ఉండాలంటే పిల్లలుగా ఏం చేయగలుగుతారు అని అంటే, ఇది
అనేది చాలా చాలా స్ట్రెస్ ఇవ్వవలసిన పాయింట్స్ ముందు వాక్యాన్ని సరిగ్గా ఒక క్రమమైన పద్ధతిలో విని నేర్చుకోవాలి ఆ నేను చదివేసి నేర్చేసుకుంటాను అని అంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఎక్కడి వరకు వెళ్ళొద్దు మనకు తెలిసిందే చూసుకుంటే యూనివర్సిటీలో బుక్స్ ఉన్నాయి డిఎడ్ డిప్లొమా బుక్ ఉంది బ్యాచిలర్స్ బుక్ ఉంది మాస్టర్స్ బుక్ ఉంది న్యూ సిలబస్ బుక్ ఉంది పుస్తకం చేతిలో ఉందిగా చదువుకుని పరీక్షలు రాసేయండి అని ఎవరు చెప్పరు స్కూల్ యూనివర్సిటీ కాకుండా నార్మల్ స్కూలే తీసుకోండి టెక్స్ట్ బుక్స్ లేవా అందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు పిల్లలకి ఏబిసిడీలు అక్షరాలు చదవడం అర్థం చేసుకోవడం వచ్చు కదా మరి మీరు చదివి రాసేసుకోండి అని ఎందుకు అనట్లేదు స్కూల్కి ఎందుకు మనం పిల్లల్ని పంపిస్తున్నాం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కో టీచరు సైన్స్ కో టీచరు సోషల్ కో టీచరు హిందీ కో టీచరు లాంగ్వేజెస్ కావాలి సబ్జెక్ట్స్ కావాలి జనరల్ సైన్స్ కావాలి సోషల్ కావాలి ఇన్ని సబ్జెక్ట్స్ ఎందుకు అన్ని నేర్చుకోవాలి మాకు ఏబిసిడీలు వచ్చు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిస్తాను డ్రాయింగ్ ఇస్తారా నో క్రమబద్ధంగా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ అలా టెన్త్ వరకు వెళ్ళాలి నా లేదు నేను ఫస్ట్ క్లాస్ చదివాను ఇప్పుడు వన్ పక్కన సున్నా నేను డైరెక్ట్ టెన్త్కి వెళ్ళిపోతాను అంటే కుదరదు సరిగ్గా వినాలి చదవాలి నేర్చుకోవాలి నేను వినేశాను విన్నాక నువ్వు చదువు చదివి నేర్చుకోవాలి విని నేర్చుకోవాలి నువ్వు ఎక్కడ వింటున్నావు వినకుండా నేర్చుకుంటే కరెక్ట్ కాదు ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ దొరికేస్తున్నాయండి మేము ఆన్లైన్లో విని నేర్చుకుంటాం మరి స్కూల్కి పంపించడం మానేయండి ఎంతమంది స్కూల్కి పంపించడం మానేస్తారు పిల్లల్ని నూనె స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి ఆన్లైన్లో యూట్యూబ్లో దొరికినా స్కూల్కి వెళ్ళాలి టీచర్లు చెప్పేది విని నేర్చుకోవాలి క్రమం దేవుని వాక్యాన్ని కూడా ఇలా క్రమంగా నేర్చుకోవాలి ఏదో గుర్తొచ్చినప్పుడు వెళ్తా గుర్తొచ్చినప్పుడు వింటా గుర్తొచ్చినప్పుడు నేర్చుకుంటా కుదరదు తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనకెంత ఉందో పిల్లలకు కూడా అదే బాధ్యత ఒరే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చోరా అన్నామనుకో ఒకటి రెండు రోజులు హాయిగా ఉంటుంది మానేద్దాం అనుకుంటాడు లేదురా మొత్తానికి నేను స్కూల్ మానిపించేస్తున్నాను ఇంక నేను బడికి పంపను అన్నారనుకోండి అప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అని ఏడుస్తాడు ఈడేదో పెద్దగా చదివేస్తాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతాడని కాదు ముందు నేర్చుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండవది దివారాత్రాలు చదవాలి పరిశోధించాలి అసలు ఏముంది దాంట్లో ముందు నువ్వు నేర్చుకున్నప్పుడు కొంచెం పెద్ద క్లాసులకు వెళ్ళేటప్పటికి ఏం చేస్తారు ఇదేముంది మొత్తం నేర్చుకోవాలి ఇది నోట్స్ రాసుకోవాలి రన్నింగ్ నోట్స్ రాయాలి చదవాలి పరిశోధించాలి అదేముంది రీసెర్చ్ చేయాలి తర్వాత నీకు వచ్చే డౌట్స్ నువ్వు అసలు క్లారిఫై అసలు నీకు డౌట్స్ వస్తున్నాయా మనకి ఎవ్రీ సాటర్డే ప్రశ్న జవాబులు సందేహాత్మక ప్రశ్నలకు సందేశాత్మక జవాబులు అని ఒక లైవ్ క్లాస్ ఉంది ఏం అవసరమా అవసరమే నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరికీ అన్నీ వచ్చేవు అందరికన్నీ అర్థమైపోవు నువ్వు అవి డిస్కస్ చెయ్యాలి నీ ఇంటి వారితో నీ పెద్దవారితో బోధకుల యొద్ద నువ్వు వెళ్ళి క్లారిఫై చేయించుకో నీకు ఇక్కడ కూడా క్లారిఫై రావట్లేదు ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళు కానీ నీకు ముందు చదువుతుంటేనే డౌట్స్ వస్తాయి చదవని వాడికి డౌట్లు వస్తాయా చెప్పండి ప్రసన్న రెగ్యులర్గా మీరు చదివితే డౌట్లు వస్తాయి మీరు ఎందుకు చదవట్లేదని తిడతా ఉంటారు అంటే చదివితేనే మనకు డౌట్లు వస్తాయి చదవాలి వాక్యాన్ని క్లారిఫై చేసుకోవాలి క్లారిటీ తెచ్చుకోవాలి ఇది దే విషయమే చెప్పబడింది ఎందుకు చెప్పబడింది అనేది మనం నేర్చుకోవాలి తర్వాత సహవాసం కలిగి ఉండాలి పెద్దలతో బోధకులతో సహవాసం వారి సువార్తలకు వెళ్తున్నారా పిల్లలుగా మేము వెళ్ళి ఏం చేస్తాం మాకేం చెప్పడం రాదు కదా పర్లేదు వెళ్ళండి పిల్లలుగా పిల్లల్ని పంపించండి మీరు వెళ్ళండి మీ పిల్లల్ని పంపించండి పిల్లలుగా పరిచర్యలో పాల్గొనడం చాలా ఇంపార్టెంట్ వారికి తెలియాలి ఏ విధంగా వాక్యాన్ని చెప్పాలి ఏ విధంగా వాళ్ళు ప్రకటన చేయాలి ఏ విధంగా సువార్తని బోధించాలి బోధిస్తున్నప్పుడు వినాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా సంఘానికి వెళ్ళి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి సమయుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగాడు పిల్లలు చేయగలుగుతున్నారా ఎంతవరకు చేయగలుగుతున్నారు ఎన్ని వారాలు వెళ్ళగలుగుతున్నారు ఏ పనుల్లో పాల్పంపులు పొందగలుగుతున్నారు నువ్వు ఇప్పుడు చేయలేని అడవి రేపు వెళ్ళి నేను లేదు నేను ఇప్పుడు సంఘ కాపర్ని అయిపోతానంటే నువ్వు ముందు పరిచర్య చెయ్యి తర్వాత నువ్వు హెడ్ కింద అవ్వదు కానీ ఇది ముందు ముందు నుంచి మనం నేర్పించాలి పరిచర్య అంటే ఏ పని అయినా చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు నీళ్ళు ఇవ్వడమే అవ్వచ్చు చెప్పులు సర్దడమే అవ్వచ్చు చేపలేయడం అవ్వచ్చు ఏదన్నా అవనివ్వండి ఎందుకు ఏదన్నా మీటింగ్ ఉన్నాయి పాంప్లెట్స్ పంచాలి చర్చిలో వాళ్ళందరికీ ఆ పనైనా చేయడానికి ముందుకు రాగలుగుతున్నారా
ప్రతిదీ దేవుని సన్నిధిలో పని ఎంతవరకు మీరు వెళ్ళగలుగుతున్నారు. తర్వాత నేర్చుకున్న తర్వాత బోధించడానికి వెళ్ళాలి. ఆ నేను బోధించేస్తా, నువ్వు నేర్చుకో, నేర్చుకున్న తర్వాత బోధించాలి. ఇది మనం పిల్లలందరికీ ఈ అపోస్తలులు మరియు ప్రవక్తలు వారి జీవితాల నుంచి మనం పిల్లలకి నేర్పించవలసిన అంశాలు. వీటిని ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాము. మీరు వీరైనంత మటుకు అపోస్తల యోహాన్ సువార్త 6వ అధ్యాయం చదవండి. అంత మాత్రమే కాక మీరు చదివిన దాన్ని నేర్చుకోనడానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భాలన్నీ కూడా ఆలోచించండి. శిష్యులుగా నేను అన్నిటికీ రిఫరెన్స్లు పెట్టలేదు, ఎందుకనంటే మీరు అది ఆలోచించగలిగారు ఏ సందర్భం బట్టి ఏం చెప్తున్నాం. మీకు ఇప్పుడు క్లాస్లో ఆల్మోస్ట్ సందర్భం చెబుతూ మీకు కంటెంట్ ఇచ్చాం. మీకు డాక్యుమెంట్లో మాత్రం ఓన్లీ కంటెంట్ ఉంటుంది, అది మీరు ఆలోచించండి. ఏ సందర్భం నుంచి ఏమి మనం నేర్చుకోవాలి, పిల్లలకు మనం ఏమి నేర్పించాలి, ఇలా మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే పిల్లలకి నేర్పించగలుగుతాము. అలా నేర్పించేటట్లుగా మనం నేర్చుకుని నేర్పించేటట్లుగా ఉండడానికి దేవుడి కృప మనకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. మరి ముందుగా మీకు చెప్పినట్లుగానే రేపు ఈవినింగ్ కూడా టీచర్స్ ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. రేపు ఈవినింగ్ మనకి మంగళ బుధ జరగాల్సిన క్లాస్ బుధ లక్ష వారం. ఈ వారం మాత్రమే, వచ్చే వారం నుంచి తిరిగి మంగళ బుధవారం మాత్రమే మనకి క్లాసెస్ ఉంటాయి. గనుక గమనించి రేపు సాయంత్రం కూడా 7:45 to 8:30 మీరు వీలు చేసుకుని క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మరి ఇప్పుడు పిల్లలకి చెప్పాం, మీకు చదివినప్పుడు డౌట్స్ వస్తాయి మీరు రావాలి అని. నేనైతే వెయిట్ చేస్తున్నా, ఎవ్వరు నాకు కాల్స్ కానీ మెసేజ్లు కానీ చేయట్లేదు. అక్క మీది ఏదో పెట్టారు, ఇందులో ఏదో ఉంది, ఇది ఏంటి, ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి, లేకపోతే ఈ సందర్భం నాకు అర్థం కావట్లేదు అని ఎవరు రావట్లేదు. అంటే నాకు డౌట్, మీరు చదువుతున్నారనా చదవట్లేదన్నా, చదివితే చాలా బాగా అర్థమవుతుందన్నా. చదివి అర్థమవుతుంటే వెల్ అండ్ గుడ్, కానీ ఒకవేళ మీరు చదవకపోవడం వల్ల డౌట్స్ రావట్లేదు అంటే మాత్రం దయచేసి గమనించండి, చదవండి. మనం సిద్ధపాటు కలిగి పిల్లలకి చెప్పే విధంగా మనందరం సిద్ధపడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న ఉషా సిస్టర్ ప్రార్థన చేస్తే మనం ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాం. ఉషా